నమస్తే అన్న అరవింద్ అన్న గారు నా పేరు మహేందర్ రెడ్డి నేను రింజర్ల గ్రామస్తుని అన్న నేను 4 ఎకరాల పసుపును సాగు చేస్తున్నా ఇక్కడకొచ్చింది మన పసుపు బోర్డు వస్తుందా రాదా 2 సంవత్సరాలు అవుతుందన్న 5 రోజుల గెలవంగానే పసుపు బోర్డు తో అని చెప్పి పత్తకు లేకుండా పోయినావన్న ఏంటవన్న మా ఆర్మూర్ ప్రాంత రైతులు పసుపు రైతులు నిన్ను గెలిపించిరన్న నువ్వేమో ఊరు మీద ఆంబోతు లెక్క చుట్టూ తిరుగుతున్నావు అని పసుపు రైతులు మాత్రం పట్టించుకోవట్లేదు ఏందన్నా ఇది అన్నా నువ్వు మన జిహెచ్ఎంసి ఎలక్షన్లకు పోయినావు కదనే అక్కడ చార్మినార్ దగ్గర మహాలక్ష్మి టెంపుల్ ఆలయాన్ని దర్శించినావు కదా అక్కడ అమ్మవారికి అలంకరించే పసుపు మా ఆర్మూరియర్ రైతులు పండించిన పసుపే అన్న ఇంత ఇంకిత జ్ఞానం లేదన్న పవిత్రమైన పసుపుపై అబద్ధం చెప్పి రోజులు గడుస్తున్నావు అన్న ఏందన్నా ఇది ఏదన్నా ఆయన ముచ్చట పసుపు గురించి నీకు తెలుసా అన్న ఒక కన్నతల్లి నవమాసాలు కన్నతల్లి ఎలా మోస్తుందో అలాగే 9 నెలలు మేము ఈ పంటను మోస్తున్నామన్న సిగ్గునా అన్న ఏమన్నా నీకు ఒకప్పుడు మా తాతలు చెప్తున్నారన్న పుట్టి పసంతే తులం బంగారం వచ్చేదన్న కనీసం పుట్టి పసంతే మాసం బంగారం రావట్లేదే ఏం చేద్దామే ఏమంటే అట్లకు బోనస్ జొన్నకు కాదన్న అవన్నీ ఒక ఎత్తు అవన్నీ ఒక ఎత్తు అన్న పసుపు రేటు ఉంటే ఒక ఎకరంతో సమానం ఎన్ని రోజులే అన్న 2 సంవత్సరాలు గడుస్తుందన్న నిన్న ఎవడన్నా ఇమ్మనడా నువ్వే కదన్న బాండ్ పేపర్ రాసిస్తేవి 5 రోజుల్లో తెస్తాలేక రాజీనామా చేస్తాంటివి చెయ్యి రాజీనామా అయ్యన్న సిగ్గులేనోడా ఇదేనా నువ్వు పసుపు రైతులు మోసం చేసేది పవిత్రమైన పసుపు పంట అబద్ధం చెప్పినావన్న ఇంకా నా ఇంకిత జ్ఞానం ఉందా నీకేమన్నా అన్న 10 ఏళ్ళు చేసిన అప్పు కూడా పసుపు ధర ఉంటే ఒక సంవత్సరం తేరిపోతా అన్న అంత అంత పవిత్రమైన పసుపు అంట అన్న నువ్వు ఇచ్చిన హామీ వల్ల రేపు రాను రోజుల్లో పసుపు కూడా కనుమరుగవుతుందన్న ఏం చెప్తున్నావన్న నువ్వు ఏదో 2 స్టేట్మెంట్లు ఇవ్వగానే కాదన్న పాత అంబాసిడర్లు కొత్త టయోటో కార్లు మాకు అవసరం లేదన్న బాజాప్తా పసుపు బోర్డు కావాలా ఎంఎస్పి ధరలో ఎలాగో వడ్లకు 1480 సోయలకు 4000 ఎలాగో ఉంటుందో అదే ఎంఎస్పి పట్టికలో మా పసుపు బోర్డును చేర్చి 10,000 మద్దతు ధరతో పసుపు కొనుగోలు చేయాలి లేకుంటే మాత్రం నేను గ్రామాలలో కూడా రానియం ఖబర్దార్ అరవిందన్న ఏదో నువ్వు ఫోజులు కొట్టుడు కాదు ఇడా ఖబర్దార్ నీకు పసుపు రైతులు దమ్మేందో చూపిస్తాం